సీజన్లు మారిపోయాయి, పొజిషన్లు చేంజ్ వచ్చింది, లక్షల రూపాయలు విలువ చేసే ఆయుధాలు అభిమన్యు చేతిలో పడ్డాయి పడ్డాయి పడ్డాయి. ఏందా నువ్వు చెప్పేదే, ఎవరికి కావాలి లచ్చలా? బోల్ లచ్చలనే చెట్టంత మనిషి పిచ్చేజ్ పోయా? నెత్తురు తాగే మనిషిని బొక్కలో పెట్టి చెప్పకుడు తినిపించాడు కదంటయ్యా అభిమన్యు. ఎటు చూసినా అవమానం అవమానం అవమానం. బంద్ కరో అవినాష్, హమ్ బహుత్ నారాజ్ హే. ఇక నుండి అభిమన్యు పగుతో రగిలిపోతాడు, పట్టుదలతో పట్టుకోవాలని వెట్టాడుతాడు. అభిమన్యు దాటికి పోటీకి తట్టుకోవాలంటే కొత్త దారి కనిపెట్టాలి, వాడి ఆట కట్టించాలి, దానికి కొత్త మెదడుతో కొత్త ఆలోచన చేయాలి. కోటి. ఎస్ సార్. రాయుడు, ఏంది ఎప్పుడు చూసినా కొత్త మెదడుతో ఆలోచించాలి కొత్త మెదడుతో ఆలోచించాలి అంటూ లోపలికి వెళ్తాడు. లోపల ఫ్రిడ్జ్ లో 10 మెదళ్ళు స్టాక్ ఉంచుకున్నాడా ఫ్రెష్గా? నాకు నాకు అదే అనుమానం. లోపల ఏమైనా చొద్ర పూజలు మంత్ర పూజలు చేస్తున్నాడా అని. పువ్వు పెట్టకయ్యా, ఆయనకి తెలియ సరిగ్గా రాదు, మంత్రాలు కూడానా? ఆజ్ హమ్ బహుత్ ఖుష్ హై. ఈ వ్యాఘ్ర ఏ ప్లాన్ అయినా శీఘ్రంగా వేస్తాడు. పటి, ఉరుము లాంటి ఆలోచన మెరుపులా మెరిసింది. ఇది బొమ్మ కాదు, ఈ రోజు నుండి మన వ్యాపారానికి పట్టుకొమ్మ ఈ బొమ్మ. ఏంది సారు, బొమ్మ లేపరమా ఆయుధ లేపరమా అనేసే బొమ్మలు నువ్వు జీడీలు రేట్కాయలు అమ్ముకోమంటారా? చెప్పేది వినవయ్యా రాయుడు, చెత్తవాగుడు ఆపే ఆపే ఆపి. పాగల్ పాగల్ పాగల్, ఎట్టి చూడు, అమ్మేది బొమ్మలే, అందరికీ పైకి కనిపించేది బొమ్మలే, కానీ ఈ బొమ్మల కడుపుల్లో బాంబ్స్ రివాల్వర్స్ పెడతాం. సారు అర్థమైపోలా, ఇక మన పార్టీలందరికీ ఈ ప్లాన్ ప్రకారమే ఆయుధాలు పంపించేది నా బొమ్మ. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వుల్లో నా.